నేను మండపేటకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఎప్పుడు మండపేట ప్రజానీకాన్ని చూస్తే కాళేశ్వరం కాజా ఎంత తీయంగా ఉంటుందో మీ మనసు అంత మంచిగా ఉంటుంది. ఎప్పుడు నేను మీ మంచితనాన్ని మరిచిపోలేను. మండపేట నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. అదే సమయంలో మీరందరూ కూడా ఎల్లప్పుడూ శాంతిని కోరుకునే ప్రజానీకం ఈ మండపేటలో ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే నేను విశాఖపట్నంలో చెప్పాను, మొన్న కూడా 4 సీట్లు విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. అది చూసిన తర్వాత కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మంచితనానికి మారు పేరు విశాఖపట్నం సిటీ అని చెప్పాను. మొన్న కూడా కంటిన్యూగా 3 సార్లు జోగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించారంటే, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారంటే అది మీకుండే పార్టీ పైన నమ్మకం, విశ్వాసం. నేను అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చింది భవిష్యత్తుకు గ్యారంటీ, అది బాబు గ్యారంటీ. అందుకే తమ్ముళ్ళు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానం, ఇప్పటికీ నేను చూపించిన అనేక కార్యక్రమాలు చూస్తే మీ కళ్ళ ముందర కనబడుస్తున్నాయి. ఒక నమూనా, ఒక హైదరాబాదు చూస్తే అందులో నా కృషి కనపడుస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో 5 మందో 10 మందో ఎక్కడెక్కడో ఉద్యోగాలు ఐటీలో చేస్తున్నారంటే ఎవరు చూపించిన చొరవ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించి రేపు జరిగేది ఈ రోజే ప్రణాళిక తయారు చేసే మనస్తత్వం నాది. అందుకే విజన్ 2020 తయారు చేశారు. నిన్ననే 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా తెలుగు జాతి ఎట్టుండాలి, మన పిల్లల భవిష్యత్తు ఉండాలో ఒక రూపకల్పన చేయడానికి ఆలోచిస్తున్నా. ఒకప్పుడు అన్నారు విజన్ నేను ఇస్తే 420 అన్నారు. 420 అన్న వాళ్ళు 420లుగా మిగిలిపోయారు, విజన్ మాత్రం విజన్ గా ముందుకెళ్లిపోయింది. అవునా కాదా? దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, చేసి చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ, చెల్లి కబుర్లు చెప్పే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కబుర్లతో మన కష్టాలు తీర్తాయా తమ్ముళ్ళు? మాటలతో మామిడికాయలు రాలుతాయా తమ్ముళ్ళు? అందుకే చెప్తున్నా ఒకసారి, ఈరోజు భవిష్యత్తుకు గ్యారంటీ, అది బాబు గ్యారంటీ అని ఎందుకు చెప్తున్నారంటే 4.5 సంవత్సరాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి. అవునా కాదా? ఆ రోజు మీకేం చెప్పాడు? ఒక్క ఛాన్స్ అని అడిగాడా లేదా? వాళ్ళ నాన్న గుర్తు చేశాడా లేదా? అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఏం తమ్ముళ్ళు, ఏమైనా మీ జీవితాల మార్పు వచ్చిందా? వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాలేదంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి రాలేదు అని. ఏంటి కారణం? ఒక మంచి సమయం. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 2014లో విభజన జరిగింది. మీరందరూ ఆలోచించారు పెన్షన్లు వస్తాయా అని. నేను హామీ ఇచ్చా,
నేనున్నంగా మీకే కష్టాలు రానియను అని చెప్పి చేర్చూపించా. 200 రూపాయలు 2000 రూపాయలు పింఛన్ చేశారా లేదా? ఉద్యోగస్తులకు న్యాయం చేశానా లేదా? రైతులకు న్యాయం జరిగిందా లేదా? రోడ్లు బాగున్నాయా లేదా? సాగునీటి ప్రాజెక్టులు అయినాయా లేదా? 5 సంవత్సరాలు ఏమైనా అయిందా తమ్ముళ్ళు? ఏమమ్మా ఏమైనా అయిందా? నిన్న కూడా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడారు చూసారా? పేదలకు పెత్తందారులకి పోరాటం అంట. బా ఏం మాట్లాడారా జగన్ సైకో? అంటే ఈ పేదవాళ్ళకు ఒరిగింది ఏంటి? ప్రభుత్వం ఏమైనా వచ్చిందమ్మా మీకు? మీ పిల్లవాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయా? మీ ఖర్చులు తగ్గాయా? మీ బాధలు తగ్గాయా? ఏం తమ్ముళ్ళు బాధుడే బాధుడు, నిరంతరం బాధుడే. నాకు అర్థం కాల మీరు ఎట్ట తట్టుకున్నారో అని నేను అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇసుక మాఫియా మీ ఊర్లో కూడా ఉంది. వస్తా కపిలేశ్వరం పక్కన దొంగలు కూడా చెప్తా. నెలకు 300 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఈ దొంగలు. నేను అడుగుతున్నా ఇది కిలాడి జగన్ని, సైకో జగన్ని, ఎవడికిచ్చావు కాంట్రాక్టర్? ఎవడు చేస్తున్నాడు ఈ దోపిడీ? ఈరోజు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉన్నాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడే నేను రాజమండ్రి నుంచి వస్తున్నా, ఎక్కడ చూసినా గుట్టల గుట్టలుగా అడవులన్నీ కొట్టేశారు, కానీ ఇసుక అడవులు తయారు చేశారు తమ్ముళ్ళు ఈ దొంగలు. రిషికొండ కొట్టేశారు, ఇక్కడ మాత్రం రిషికొండ దానికి బోడుగొండు కొట్టారు. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా గుట్టల గుట్టలుగా అడవులు అడవులుగా ఇసుక తయారు చేశారు. దేనికి? దొంగ ఇసుక. దొంగలు దోచుకోవడం అడుగుతున్నా నేను, అక్కడికి పోతే కేసు పెడతావు అంతే కదా నువ్వు చేసే పని. పిచ్చి జగన్, ఇంక నీ రోజు అయిపోయింది, నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. 40 లక్షల మంది పట్టుకొట్టాడు. భవన నిర్మాణ కార్మికులు అందరూ దెబ్బతిన్నారా? ఇండ్లు కట్టేది మీరంతా దెబ్బతిందా మీకందరికీ లేదా? సంక్షోభంలో పడ్డామా లేదా?